అంటే అప్పట్లో ఆర్టిస్టుల రెమ్యునేషన్ చాలా తక్కువ. ఎంత కష్టపడి ఎంత చేసినా ఎన్ని రోజులు మేము కాల్షీట్ ఇచ్చినా రెమ్యునేషన్ హీరో కానీ హీరోయిన్స్ కానీ తక్కువ. ఇప్పుడు అన్ని క్రోర్స్, అంటే క్రోర్స్ అంటే ఏదో 2-3 క్రోర్స్, 2 క్రోర్స్ కాదు, అన్ని 100 క్రోర్స్, 200 క్రోర్స్ అంటారు. దాని గురించి ఎలా ఏమనుకుంటారు? అంటే నీకు ఏమైందంటే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పచ్చన సంవత్సరం పెద్ద సూపర్ హిట్ సినిమా మనకి, ఆ సూపర్ హిట్ సినిమాకి మనకి ప్రాఫిట్గా కనపడేటప్పుడు పెద్ద ఏమి ఉండదు, కొన్ని లక్షల్లో ఉంటుంది మనకి. ఆ రోజుల్లో అది హార్డ్లీ 40-50 లక్షలు ఎంత అయింది ఆ సినిమా, 1 కోటి రూపాయల దగ్గర చేసి ఉంటుంది. 1 కోటి రూపాయలు అంటే దాంట్లో ఖర్చులు గిచ్చులు పోతే 20 లక్షలు, 15 లక్షలు మిగిలి ఉంటుంది దాంట్లో. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు అవుతుంది, కొన్ని సినిమాలు 100 కోట్లు అవుతున్నాయి. అంటే ఇప్పుడు రెమ్యునరేషన్స్ పెరిగింది, రెమ్యునరేషన్లే కాస్ట్ ఎక్కువ. యాక్చువల్గా సినిమా రూపాయి వాల్యూ, అప్పుడు వాల్యూ ఇప్పుడు వాల్యూ చేస్తే మేకింగ్లో ఆల్మోస్ట్ అంతే ఉంది, ఎక్సెప్ట్ విఎఫ్ఎక్స్ పడ్డాయి కొంచెం. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ డిజిటల్ అయ్యేటప్పుడు 10 షాట్లు 10 సార్లు టేకులు చేయడంతో నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ పెరుగుతున్నాయి. అన్ని టైమింగ్స్ కూడా సార్, మనం అప్పుడు 7 o'clock అంటే 7 o'clock షార్ట్ తీసేవాళ్ళం, మళ్ళీ నైట్లు కూడా మేము అందరూ ఆల్ అవుట్. 7 గంటలకు పట్టుమని కృష్ణ గారు వచ్చేవారు, ఎంత పెద్ద హీరో అయినా నైట్లు అంటే నైట్లు వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని రిస్ట్రిక్షన్, నేను ఇంత టైంకి వస్తాను అంటున్నారు అంత టైంకి చేస్తున్నా, అంటే నేను తప్పనట్లేదు, ఆ ట్రెండ్ అలా మారిందండి. ఆలోచనది అప్పట్లో మన శోభన్ బాబు గారు అట్టగా చేసేవారు కదా, ఆయన వచ్చేవారు. ఆయన 5 బిగ్గరీశారు, శివాజీ గణేష్ గారు, ఈయన అందరూ 5-6. అంటే సెలెక్టివ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అందరూ అలాగే ఉన్నారు. సో అట్లా ఉంటుందన్నమాట పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కష్టం అవుతుంది అంత, ఎందుకంటే వేరే ఏం లేదు, చేయకూడదు అనేది ఏమి ఉండదు, చేయాలన్నా చేసే పరిస్థితులు ఉండవు అన్నమాట. అది చెప్పినట్టు అప్పటికి ఇప్పుడు ట్రెండ్ మారింది మొత్తం మనకు, అది కూడా ఎక్కువ కలవాలి కదా. ఇప్పుడు అంటే కొంచెం ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు నేను చిరంజీవి గారు పనిచేసినప్పుడు మా ఏజ్ గ్రూప్ కాబట్టి అందరం కలిసి ఉన్నాం. ఆ తర్వాత సుమన్ వాళ్ళు మాతో చేసినప్పుడు నేను అప్పటికే సీనియర్ని కాబట్టి వాళ్ళు కొంచెం సార్ సార్ అనేవాళ్ళు. సో అట్లా ఆ ఫ్రెండ్షిప్ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వస్తుంది కదా. మనం ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం సార్, సినిమా అయ్యే వరకు ఒక ఫ్యామిలీ లాగా సార్, మొత్తం మనకి ఒక యూనిట్ లాగా ఉండేవాళ్ళు. అంటే మనకి ఈ కార్వాన్ కల్చర్ లేదు కదా, మనం అందరం ఒక చోట కుర్చీలు వేసుకుని కూర్చునేవాళ్ళు, మాట్లాడుకుని భోజనాలు కూడా, భోజనాలు కూడా ఒకే దగ్గర కూర్చుని అందరూ ఫ్యామిలీలా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, అది లేదు. సో ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటానికి లేదు, తిట్టుకుంటానికి చేసుకుంటాను లేదు, ఏదో ఎవరు బతుకు వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది రాదు, వచ్చాము డబ్బులు తీసుకున్నాము. ఈ రెమ్యునరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో రెమ్యునరేషన్ ఉందనుకోండి, రామారావు నాగేశ్వర గారు మేజర్గా దానికి ఫ్యాక్టర్స్, కన్నడ రాజకుమార్ గారు ఇంకా ముందు. ఆయన ఇండస్ట్రీ రేట్లు పెరగకూడదు అని చెప్పి కన్నడ రాజకుమార్ గారు ఫిక్స్ చేసేవారు, అందుకని ఆయన తీసుకోలేదని చెప్పి మిగిలిన వాళ్ళు ఎవరు తీసుకునేవారు కాదు. సో ఆయనకి ఇంత ఉంది కాబట్టి హీరోయిన్ ఇంకొంచెం తక్కువ అని చెప్పి తీసుకునేవారు. తెలుగులో రామారావు నాగేశ్వరరావు కూడా రూపాయి పెంచాలంటే ఆలోచించేవారు. తర్వాత శోభన్ బాబు గారు, తర్వాత మోహన్ బాబు గారు టైం వచ్చినాక రేట్లు పెరగటం మొదలైనవి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రెవెన్యూ పెరిగింది బాహు, పర్టికులర్గా ఆఫ్టర్ బాహుబలి మనకి అసలు తెలుగు సినిమా 30 కోట్లు చేయటం అనేది చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అది మన ఇంద్ర చేసింది, ఇంద్ర తర్వాత 4-5 సినిమాలు చేసినాయి. బాహుబలి ఎప్పుడైతే వచ్చింది 100 కోట్లు, ఫస్ట్ బాహుబలి 100-150 కోట్లు చేసింది, సెకండ్ బాహుబలి 1000 కోట్లు చేసింది. దాంతో అసలు అర్థం కాదు తెలుగు సినిమాకి ఎంత పొటెన్షియాలిటీ ఉందా. సో ఈ పొటెన్షియాలిటీతో ఏమైందంటే ప్రతివాడు పాన్ ఇండియా సినిమాలను మొదలెట్టి రేట్లు పెంచడం మొదలెట్టారు. పెంచడంతో ఇక ప్రతిదీ ఆడటం మొదలెట్టేసరికి 100 కోట్లు 100 కోట్లు హీరోలకి ఏముండదు చెప్పాలా. అప్పట్లో హీరోయిన్స్ నేను చేసేటప్పుడు కూడా బాంబే నుంచి వచ్చే అమ్మాయిలకి ఎక్కువ రెమ్యునేషన్ ఇచ్చేవారు సార్, అది మేము హీరోయిన్స్ మేమే మాట్లాడుకునే వాళ్ళకి. బాంబే దాకా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు బాంబేకే కాదు మన దగ్గర జయలలిత గారికి ఎక్కువ ఇచ్చేవారు, బీశ్వరాజదేవ్ గారికి ఎక్కువ ఇచ్చేవారు. అంటే అప్పుడు నాకు తెలియదు, మీకు తెలియదు చెప్తున్నా. అంతకుముందు భానుమతి గారికి అందరికంటే ఎక్కువ ఇచ్చేవారు, వాణిశ్రీ గారు ఎక్కువ ఛార్జ్ చేశారు, రామారావు గారికి, నాగేశ్వర గారికి, మన శోభన్ బాబు గారు, కృష్ణ గారి కంటే ఎక్కువ వాణిశ్రీ ఛార్జ్ చేశారు ఒక సీజన్. తర్వాత మళ్ళీ వీళ్ళు పెరిగినాయి, అది వేరే సంగతి. భానుమతి గారు నేను విన్నాను సార్, చాలా తీసుకున్నారంట, ఎంజీఆర్ గారి కంటే ఆవిడ ఎక్కువ తీసుకున్నారు. సో హీరోయిన్లు తీసుకున్నాము టైం ఉంది, అప్పుడు కూడా విజయశాంతి గారు తీసుకున్నారు, విజయశాంతి గారు ఎక్కువ తీసుకున్నారు కదా. అట్లా తీసుకున్నప్పుడు చేసిన వాళ్ళు చేశారు కొంతమంది. విజయశాంతి గారు అంటే ఒక ఆవిడ అసలు హీరో, ఒక హీరో రేంజ్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయారు సార్. ఆవిడంటే ఒక
ఒక క్యారెక్టర్ అంటే ఆవిడ ఆవిడే హీరో ఆ సినిమాలో. సో అప్పుడు అలా తీసుకునేవారు ఆవిడ. అంటే హీరో అన్నా కానీ ఇప్పుడు నువ్వు చేసావు, చేసినప్పుడు నీకు నీ అక్కడేమో హీరోయిన్ చేసింది ఏమో చేసిన ఇక్కడ కూడా ఇచ్చావు. మనం ఓన్లీ నీ మీద తీసినా కానీ అట్లా చాలామంది చేశారు హీరోయిన్ ఓరియంటెడ్ బట్ ఓ హీరోయిన్ ఓరియంటెడ్ చేశారని చెప్పి విజయశాంతి గారి లాగా ఎక్కువ హీరో రెమ్యునరేషన్ రేంజ్ ఇవ్వలే మనకి. అంటే అసలు ముందు రెవెన్యూ అంత తక్కువ ఉండేది, ఇప్పుడు రెవెన్యూ పెరిగిపోయింది. ఇప్పుడు పెరిగిపోయేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా 100 కోట్లు పెట్టి తీస్తున్నాం అనుకో, అది 300 కోట్లు వస్తుంది. 100 కోట్లు పెట్టి తీస్తుంటే 30 కోట్లు 20 కోట్లు ఇస్తున్నాం, ఓ హీరోయిన్కి 2 కోట్లు 3 కోట్లు ఇస్తున్నాం. ఇది ఎప్పుడైతే 300 కోట్లు చేసిందో నెక్స్ట్ ఆళ్ళనే పెట్టుకుంటే ఈయనకి ఒక 50 కోట్లు ఈయనకి ఇచ్చే పెంచేస్తాం, ఆయనకి 2 కోట్లది 5 కోట్లు చేసేస్తున్నాం. సో ఇప్పుడు ఇంత 100 కోట్లు ఇస్తుంటే ఇప్పుడు నీకు అంతకుముందు 10 లక్షలు ఇచ్చాను నేను అంతకుముందు సినిమాలో, ఇప్పుడు ఈ యువతలోడికి 100 కోట్లు ఇస్తున్న హీరో సార్, 100 కోట్లు ఇస్తున్నారు కదా సార్, నాకేం సార్ 10 లక్షలు అంటే మనం తగ్గించి వాళ్ళు ఆ కోటి అంటానికి కూడా సిగ్గేసారు సార్, 2 కోట్లు తీసుకుంటున్నారు. మనమే పెంచేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ పెంచేస్తున్నారు. ఒక మాట అండి, ఏం సార్ న్యాయం అంటే 2 కోట్లు తీసుకో, 2 కోట్లు ఏదో సడన్ ఎక్కడ 10 లక్షలు ఎక్కడ 2 కోట్లు. సో సిమిలర్గా అట్లా ఉంటుంది. సో సక్సెస్ వచ్చేటప్పటికీ రేట్ అడుగుతారు, అడిగింది ఇస్తారు. అంటే ఇప్పుడు మేనేజర్లు అప్పుడు మీరు ధైర్యంగా మీరే మాట్లాడే, మేము తిట్టేవాళ్ళం మేనేజర్ ఎవడిన వస్తే ఆడేవాడు వస్తాను నువ్వు వచ్చి మాట్లాడేవాళ్ళు. సో ఆ చనువు మాకు ఉండేది, ఇప్పుడు అసలు ఆ చనువు ఇవ్వట్లేదు. ఇలా మేనేజర్లు వచ్చి మాట్లాడతారు, మేనేజర్లు ఏది చెప్తే అదే వేదం నడుస్తుంది. ఇట్లా చేంజెస్ వచ్చినాయి, ఆ చేంజెస్తో పాటు రెమ్యునరేషన్స్ పెరిగినాయి, కలెక్షన్స్ కూడా పెరిగినాయి. అప్పుడు మనకు పచ్చం సంసారం 100 రోజులు ఆడింది, ఇవాళ పచ్చం సంసారం తీస్తే 100 రోజులు ఆడదు, 2 వారాలు ఆడేసరికి అయిపోతుంది. మనకు అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. యాక్చువల్గా డబ్బులుగా చూస్తే చాలా లాభాలు వస్తాయి, కానీ సినిమా ఆడితే ఇప్పట్లో అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తున్నాయి అంటే టికెట్ రేట్ పెరిగింది, ఒకటి నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేస్తున్నారు. సో ప్రపంచం అంతా ఆడుతుంది ఇప్పుడు, మనకి ఇప్పుడు జనాభా బాగా పెరిగింది. అప్పుడు 100 రోజులు ఆడాలి సినిమా హిట్ అవ్వాలంటే, ఇప్పుడు 2 వారాలు అబ్బో వచ్చినంత డబ్బు, 3 రోజులు చాలు. ఫస్ట్ వీక్ లో 3 డేస్ ఫుల్ అయితే, 3 డేస్ ఫుల్ అయితే నీకు ఎంత పెద్ద సినిమాకైనా డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత 4 డేస్ ప్రాఫిట్ లోకి వస్తుంది. ఫస్ట్ 1 వీక్ ఆడితే ప్రాఫిట్ లోకి వస్తుంది, 1 వీక్ రెవెన్యూతో ఆడితే, ఊరికే కాదు 1 వీక్ రెవెన్యూతో ఆడితే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ప్రొడ్యూస్ చేయడం ఈజీనే, ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం ఈజీ అంటే మంచిగా ఉంటుందా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇప్పుడే ప్రొడ్యూసర్ ప్రాఫిట్ రావటం అంటే ఇప్పుడున్న ప్రాఫిట్ అప్పుడు లేదు, ఎందుకంటే నాకు కన్నడలో ఒక ఇంటర్వ్యూలో రవిచంద్రన్ గారు చెప్పడం చూసి విన్నాను. అప్పట్లో మేము ఎంత పెద్ద హిట్ ఇచ్చినా మాకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ, ఇప్పుడు ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు కూడా ఎక్కడ ఎక్కువ, ఇప్పుడు ఎట్లా వస్తుందంటేనమ్మా, నేను బాహుబలి తీశాను అనుకున్నాం, బాహుబలి నేను 100 కోట్లకే తీశాను కదా, 1000 కోట్లు వచ్చింది. ఆఫ్టర్ బాహుబలి నేను అదే కాస్టింగ్ అని పెట్టి అదే సినిమా తీస్తే నాకు 600 కోట్లు 700 కోట్లు అవుతుంది, 1000 కోట్లు రాదు కాబట్టి అప్పుడు ఖర్చు పెడితే నాకు 100 కోట్లు వస్తుంది. ఇప్పుడు 700 కోట్లు వచ్చేది 100 కోట్లు వస్తుంది. సో సినిమాకి సినిమాకి తేడా ఉంటుంది. బట్ ఏదైనా కానీ ప్రాఫిట్స్గా లెక్కేసుకుంటే ప్రాఫిట్ వచ్చే సినిమాకి, అన్ని సినిమాలు కాదు, ప్రాఫిట్ వచ్చే సినిమాకి ఆ రోజు కంటే ఈరోజు చాలా డిఫరెన్స్. ప్రాఫిట్ రావటం మొదలెడితే కోట్లలోనే ఉంటుంది, 10 కోట్ల 20 కోట్ల 50 కోట్ల 100 కోట్ల అట్లా ఉంటుంది, లేకపోతే మొత్తం పోతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.